ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. టాలీవుడ్లో జానీ మాస్టర్ ఇష్యూ వివాదాస్పదంగా మారింది. జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో టాలీవుడ్లో ఈ కేసు సంచలనంగా మారింది. పోలీసులు జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికీ జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ వైరల్గా మారింది. పరారీలో ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ వ్యవహారం ఇలా ఉంటే ఈ సమయంలో నాగబాబు వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. నేరం నిరూపితం అయ్యే వరకు ముద్దాయి నిరపరాధేనంటూ ఫేమస్ కొటేషన్ను షేర్ చేశారు. అయితే ఆ మాట తాను డైరెక్ట్గా చెప్పినట్టు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ అని తెలిపారు. మనం విన్నది అంత నిజం కాదు, విన్నవన్నిటినీ నమ్మకండి. ప్రతి అంశానికి మూడు దశలుంటాయి. ఒకటి అవతలి వారి వాదన, రెండవది యువతలి వారి వాదన, ఫైనల్గా నిజమేంటో తేల్చడం అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. అయితే డైరెక్ట్గా జానీ మాస్టర్ గురించి ఏమీ మాట్లాడకపోయినా ఆ ట్వీట్ చూస్తే జానీ మాస్టర్ కోసమే ఇండైరెక్ట్గా వేసినట్లుగా ఉందంటున్నారు నెటిజన్లు. మరోవైపు జానీ మాస్టర్ వ్యవహారంలో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా సదరు మహిళ ఎందుకు బయటకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్పారో కూడా ఆలోచించాలి అన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో నాగబాబు పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆరోపణలన్నీ నిజం కాదు, కోర్టులో అది నిజం తేలినా తర్వాతే సదరు వ్యక్తి తప్పు చేసినట్లు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇక జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా వ్యవహరించారు. మహిళా కొరియోగ్రాఫర్ వ్యవహారంపైన వేధింపుల ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ని జనసేన పార్టీకి దూరంగా ఉండమని పార్టీ కూడా ఆదేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.